జనగామ జిల్లా నర్మేట మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు మద్దతుగా అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించకపోవడం చాలా దురదృష్టకరమని, ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. మన కష్టం అన్న రోజు తెలంగాణ కావాలని మనం కొట్లాడిన రోజు వాళ్ళు మనకు బాసలు నిలబడ్డరు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి దయచేసి మనం కూడా వాళ్ళందరికీ బాసలు నిలబడదాం. ఆర్టీసీ కార్మికులకు కూడా వేదిక ద్వారా కూడేదేంటంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం తెచ్చుకోవడానికి తెచ్చుకోలేదు. మీరు చేసే చర్యల వల్ల మీ అంటే ఆత్మహత్యలు లేకపోతే తనకు తాను హింసించుకునే పద్ధతుల వల్ల మీ కుటుంబాలు బాధపడితే మీ చుట్టూ సమాజం మేము బాధపడతాం. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి పనులు చేయకుండా మీ అందరికీ రాజకీయాలకు అతీతంగా మేము అందరం సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏ రకమైన సపోర్ట్ అయినా మేము ఉండకుండా మీ కోసం దెబ్బపడాలంటే పడడానికి సిద్ధంగా ఉన్నాం. జైలుకు పోవడానికి పోవాల్సి వస్తే పోవడం కూడా సిద్ధంగా ఉన్నాం మేము. దయచేసి మీరు అందరూ ఎటువంటి ఆవేశాలు దోణి కాకుండా అభిప్రాయ విధంగా ఇదే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరికీ మేము సపోర్టుగా ఉంటాం. మీరు మీ కోరికలు తీరే వరకు మీ వెంబడి ఉండే బాధ్యత మాది. నిన్ననే ఈ విషయాన్ని మా పెద్దలు లక్ష్మయ్య గారు కూడా జనగామ అధిష్టానం సంఘీభావం ప్రకటించి తెలియజేశారు. వారి నాయకత్వంలో ఎప్పుడు ఎలాగే మీకు ఇదే విధంగా ముందు సహాయపడాలని కానీ నిర్లక్ష్యంగా ఉండాలని తెలియజేస్తుంటూ సెలవు ఇస్తుంటాను.